Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీ నుంచి టీడీపీ ఘర్ వాపసీ రావెలతోనే మొదలైందా? బీజేపీ భయపడుతున్నట్లే జరుగుతోంది. టీడీపీ నుంచి తమ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఎన్నికలకు ముందు తిరిగి మాతృ పార్టీలోకి వెళ్ళిపోతారనే ప్రచారమే నిజమవుతోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామాతో ఈ విషయం రుజువవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీకి ఇబ్బందులు రాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా కొందరిని బీజేపీలోకి పంపినట్లు గత 3 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేక కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. మోదీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని కానివ్వద్దనే పట్టుదలతో చివరికి బద్ధశత్రువైన కాంగ్రెస్తో కూడా చంద్రబాబు చేతులు కలిపారు. చివరికి చంద్రబాబు అధికారాన్ని కోల్పోగా మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. దీంతో కుక్కిన పేనుల చంద్రబాబు ఉండిపోయారు. ఎందుకైనా మంచిదని 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారని పెద్ద ఎత్తున విమర్శలున్న సంగతి తెలిసిందే. ఈ పరంపరలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, లంక దినకర్, నాగభూషణం చౌదరి తదితర నేతలను కూడా బీజేపీలోకి పంపారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో 2 ఏళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటారనే ప్రచారానికి తెరలేచింది. ఏపీలో బీజేపీకి ఇప్పట్లో భవిష్యత్ లేదనేది అందరికీ తెలుసు. రాజకీయ అవసరాల కోసం కొందరు ఆ పార్టీలో కొనసాగుతున్నారనేది వాస్తవం. ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని వారు అనుకోవడం లేదు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకోవడానికి టీడీపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈయన త్వరలో టీడీపీలో చేరుతారని సమాచారం. ఈయన మార్గంలోనే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మరికొందరు టీడీపీ అభిమాన నేతలు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ అనుమానిస్తోంది. ఎందుకంటే రానున్న ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వీరు కోరుకోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు అంగీకరించకపోవడంతో ఇక తాము ఉండి ప్రయోజనం లేదనే అభిప్రాయానికి ఆ నేతలు వచ్చినట్లు సమాచారం. వచ్చే నెలలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లు బీజేపీలో కొనసాగడంపై ఆ పార్టీ అనుమానిస్తోంది. టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఇప్పటికే కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ జమ్ముల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్. వీరి గెలుపు కోసం కాకుండా బీజేపీ కోసం పనిచేస్తారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఇక సుజనా చౌదరి గురించి చెప్పేదేముంది? రాజ్యసభలో ఇటీవల తన చివరి ప్రసంగంలో చంద్రబాబుపై ప్రదర్శించిన అభిమానం ఆయన మనసులో చోటు ఎవరికో చెప్పగానే చెప్పింది. అందుకే రావెలతో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా ఎవరెవరిని తీసుకెళ్తోందనే భయం మాత్రం బీజేపీలో ఉంది.